బషీర్ గారు, రాకేష్ మాస్టర్ గారు ఇవాళ చనిపోయారు. చెప్పండి. ఫస్ట్ నేను మీ వీడియోనే చూశాను, మూడింటికి చనిపోయారు హార్ట్ సన్ స్ట్రోక్ వల్ల అని. గాంధీ హాస్పిటల్ వెళ్ళారా అండి? నేను ఇప్పటిదాకా గాంధీ హాస్పిటల్లో ఉండి, గాంధీ హాస్పిటల్లో యాక్చువల్గా ఇప్పుడే బాడీ ఇంటికి వెళ్ళిందండి. మాస్టర్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇల్లు బోరమండలో సొంత ఇల్లు ఉంది, ఆ సొంత ఇల్లుకి తీసుకెళ్లారు జస్ట్ ఇప్పుడే. ఏంటి మేజర్ రీజన్ ఏంటండి, అసలు ఎందుకు అడ్మిట్ అయ్యారు? మేజర్ రీజన్ అంటే మేజర్ రీజన్ ఏం లేదు మేడం. మాస్టర్ కి సన్ స్ట్రోక్ పడి, సన్ స్ట్రోక్ వల్ల మాస్టర్ మొత్తం అంటే మొత్తం ఇక మాట్లాడేకుండా పడిపోయాడు అట్లా. ఆ పడిపోవటం వల్ల దాని వల్ల వచ్చి కడుపులోకి ద్వారా మొత్తం స్ట్రక్ అయిపోయి బాడీ స్ట్రక్ అవడం వల్ల వాళ్ళ చేతులు ఎత్తేసామని చెప్పారు. ఏం లేదండి, అంటే యాక్చువల్ గా రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు, కానీ ప్రోగ్రామ్ పేరు వచ్చి మ్యాన్స్ నోస్ మై హౌస్ అని వైజాగ్ వెళ్ళారు. అక్కడ ఈవెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ యాక్చువల్ గా ఎండలో బాగా వీడియోలు చేసేవారికి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చే వరకు బాగా స్ట్రోక్ అదే దాన్ని ఏమంటారు కదా సన్ స్ట్రోక్ వచ్చేసిందంట. కానీ కొంతమంది ప్రముఖులు సెలబ్రిటీస్ ఆయన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయనకి ఆల్రెడీ డ్రింకింగ్ ఉంది కాబట్టి దాని వల్ల ప్రాబ్లం వచ్చింది అండ్ సన్ స్ట్రోక్ అయింది అంటున్నారు. అది నిజమా? అదే ఇప్పుడు ఆల్రెడీ జాండీస్ ఉండే బాగా జాండీస్ వల్ల మొత్తం ఆయనకి బాగా అదొక అంటే మెయిన్ రీజన్ అయితే ఇదే అండి సన్ స్ట్రోక్. గాంధీ హాస్పిటల్ ఎవరు అడ్మిట్ చేశారండి? గాంధీ హాస్పిటల్లో మన ఆలేటి ఆటం వల్లనే అనాథాశ్రమం ఉందిగా ఆ బాబాయ్ చేశాడండి. అవునా? అంటే ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈయనకి ఇది ప్రాబ్లం వచ్చిందా? ఆశ్రమం కాదండి, మాస్టర్ ఇప్పుడు ఆశ్రమంలో ఉండట్లేదు. ఆశ్రమ పక్కన ఒక హౌస్ రెంట్ కు తీసుకున్నారు, హౌస్ రెంట్ కు తీసుకొని అక్కడే ఉంటున్నారు. వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అనుకోకుండా 2-3 డేస్ కంటిన్యూ షూట్ వల్ల ఆయనకి సన్ స్ట్రోక్ వల్ల అయిందని చెప్పారు. అంటే 3 డేస్ నుంచి ఆయనకి ప్రాబ్లం ఉందా సన్ స్ట్రోక్ రిలేటెడ్? 3 డేస్ నుంచి లేదు, రాత్రి 10 o'clock అడ్మిట్ చేశారు. ఇప్పుడు ఈవినింగ్ 4:00 రాత్రి 10 అడ్మిట్ చేశారా? రాత్రి 10 ఇచ్చారు. కానీ గాంధీ హాస్పిటల్లో మనకి అడ్మిషన్ అది స్లిప్ ఉంటుంది కదా, రిసీట్. ఆ రిసీట్ మీద ఇవాళ మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలు అంటే మధ్యాహ్నం 1 గంట కంటే మరి అది నాకైతే 4:30 చనిపోయారు తెలిసిన. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారండి హాస్పిటల్కి? అందరు వచ్చారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. ఇప్పుడు బోరగొండకు తీసుకెళ్లారు మాస్టర్. ఆయన మాట్లాడడం జరిగిందా అంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు? నాకు 3 డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ మాస్టర్ కాల్ చేశారండి. చాలా బాగుందని చెప్పాను. ఆయన బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నట్టున్నారు కదా అందరిదే. లేదు ఇప్పుడు నెక్స్ట్ గబ్బర్ సింగ్ జూనియర్ గబ్బర్ సింగ్ టీమ్ తోటి ఒక ప్రోగ్రామ్ చేస్తా అన్నారు నాతో. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మంచి పేమెంట్ వస్తుంది నాకు అది అని చెప్పారు. ఆల్రెడీ అయితే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఈ అగ్గిపెట్టి మధ్య వీళ్ళందరూ కలిసి ఒక ఫార్మ్ హౌస్ మై హౌస్ అండి ప్రోగ్రామ్ పేరు. అది అయిపోయింది ఆల్మోస్ట్ వైజాగ్ లో. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇలా జరిగింది అన్నమాట. డాక్టర్ గారు రీజన్ అదే చెప్పారండి, ఆయనకి మొత్తం లోపల అంటే ప్రాబ్లం అయితే గట్టిగా ఉంది, మొత్తం సన్ స్ట్రోక్ పడి మొత్తం బీపీ షుగర్ డౌన్ అయిపోయింది, పల్స్ పడిపోయింది అని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, పిల్లలు వచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆయన నుండి విడిపోయి దూరంగా ఉంటున్నట్టు పిల్లలు అందరికి తెలిసిందే కదా. వాళ్ళు ఇప్పుడు అవునండి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటండి, ఎలా ఉంది సిచ్యువేషన్? ఏముందండి మాస్టర్ వచ్చిన తర్వాత వాళ్ళు లేవగానే ఒకసారి అయితే లేచి చూశారంట నాకు తెలిసింది. చూసిన తర్వాత కాళ్ళు కూడా ఆడిచ్చారంట, తర్వాత చనిపోయాడని తెలిసింది. ఫ్యామిలీ అయితే ఆయనతోనే ఉన్నారు, ఆయన చనిపోయారు. ఫ్యామిలీ వచ్చిన తర్వాత కళ్ళు తెరిచి మరీ చూశారంట. రేపు అంత్యక్రియలు అయితే బోరబండలో సైట్ 3లో వాళ్ళ ఇల్లు ఉందండి, అక్కడి నుంచి దొరుకుతాయి. అంత సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా అందరు వచ్చి అక్కడ ఆయన్ని కంపల్సరీ ఆయన దాన సంకల్పంలో పాల్గొంటారు. నేను కూడా మార్నింగ్ వచ్చేస్తాను.
ఇప్పుడు హాస్పిటల్ కి అయితే ఆయన గురు ఆయన దగ్గర శిష్యరికం చేసిన కొరియోగ్రాఫర్స్ కానీ ఎవరైనా కనిపించారండి వచ్చారా? ఎవరు లేరండి. రాకేష్ నాతో శేఖర్ మాస్టర్ మాట్లాడారు. శేఖర్ మాస్టర్ మాట్లాడి ఏమన్నారంటే సార్ చనిపోయాడని చెప్పాను. నేను ఫస్ట్ కాల్ నేనే చెప్పాను. ఇప్పుడు రేపు అక్కడికి వస్తారు, వాళ్ళ ఇంటికి వస్తారు. మీరు కాల్ చేసి చెప్పారా శేఖర్ మాస్టర్ కి ఇలా చనిపోయారు? చెప్పారు చెప్పారు, రేపు వస్తారు, కంపల్సరీ వస్తారండి, రేపు ఇంటికి వస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.